ప్రపంచంలో కొన్ని ఆచారాలు ఎందుకొచ్చాయో తెలియదు కానీ ఇంకా పాటిస్తున్నారు అంటే వారి అవివేకానికి నిదర్శనమవి. రోజులు మారినా వారి మూర్ఖపు ఆచారాలను మార్చడం లేదు కొందరు. వాటి వల్ల బాధింపబడుతున్న వారికి ఆ క్షణం ఎలాగుంటుందో ఎవరు ఊహించడం లేదు. దాంతో ఆ మొండి ఆచారాలను పాటిస్తూ వస్తున్నారు. అలాంటి వార్తే ఇది. ప్రధానంగా పెళ్లిళ్ల విషయంలో ఈ వింత ఆచారాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. వధూవరులను చీపురు కట్ట మీద దాటిస్తుంటారు కొందరు. మరికొందరు శవంతో పెళ్లి చేశాక తరువాత మామూలు పెళ్లి చేస్తారు. మరోచోట ఇంకోలా. ఇలా ప్రాంతానికో ఆచారం ఉంటుంది. అనాది కాలం నుంచి వస్తున్న వాటిని గుడ్డిగా నమ్ముతూ వస్తుంటారు కొన్ని వర్గాల వారు. అలాంటి ఓ వింత ఆచారం ఒకటి ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. ఇది కెన్యా దేశంలోనిది. ఇది చాలా వెనుకబడిన దేశం. ఈ దేశ ప్రజలు వారి ఆచారాలు పక్కాగా ఆచరిస్తుంటారు. అసలు వింత ఆచారం ఏంటని అంటారా? పెళ్లి సమయంలో పెళ్లి కూతురుపై ఉమ్మి వేయడం. ఈ ఆచారాన్ని ఓ ప్రత్యేక సంప్రదాయంగా ఈనాటికి కొనసాగిస్తున్నారు అక్కడి వారు. ఈ దేశంలో ముస్సాయ్ అనే తెగ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. పెళ్లి కూతురు తండ్రి తన కూతురు తల మీద ఉమ్మి వేస్తాడు. అలాగే కూతురి ఎదపై కూడా ఉమ్మేస్తాడు. అట్లా చేయడం వల్ల కూతురికి మంచి జరుగుతుందని వారి నమ్మకం. తండ్రి ఉమ్మి వేశాకే మిగతా కార్యక్రమాలు జరుగుతాయి. తరువాత ఆ పెళ్లికి వచ్చిన అందరూ పెళ్లి కూతురు తలపై ఉమ్మి వేస్తారన్నమాట. తరువాత కార్యక్రమం యథావిధిగా జరుగుతుంది. కాని ఎక్కడ ఏ ఆచారంలో పెళ్లిళ్లు చేసినా తమ పిల్లలు బాగుండాలనే ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది. కాని ఆ ఆచారం ఇబ్బంది పెట్టేదైతే దాన్ని పాటించడం ఎందుకని పలువురి వాదన. పిల్లలు సంతోషంగా ఉండాలంటే ఈ మూర్ఖపు ఆచారాలు పాటించాల్సిన అవసరం లేదని చెబుతుంటారు. మంచి మనసుతో ఆశీర్వదిస్తే అదే వారికి రక్ష అని చెబుతుంటారు. ఫ్రెండ్స్, మరో ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.